अंदर की नमस्कार भाषामृतम तरगति की स्वागत वीडियो मन तुमदव तरगति स्वभाष अने पाठं गुरिंचि तेलुसुकुंदां। स्वभाष अंटे मन सొంత भाष मन కన్న తల్లి భాష మన అమ్మ భాష తేనె వంటి తీయనైనటువంటి భాష మన స్వభాష తెలుగు। అటువంటి మన తెలుగు భాషను అజంతా భాష అని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అందరి చేత కొనియాడబడినటువంటి భాష మన తెలుగు భాష। ఎందరో పరభాషా చక్రవర్తులు సైతం తెలుగు మీద మమకారంతో తెలుగు కవులను ప్రోత్సహించి అనేక కావ్యాలు రాయించారు వాళ్ళు రాయడము జరిగింది। అటువంటి తెలుగు భాష నేడు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యని మనం ఈ పాఠంలో తెలుసుకుందాం। ముందుగా ఆలోచించండి చెప్పండి అనే అంశం కింద ఉన్నటువంటి ఈ చిత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం। జంగాల శాస్త్రి గారు తెలుగు లాంగ్వేజ్ గురించి మీరు ఇచ్చిన స్పీచ్ ఎక్సలెంట్ గా ఉంది, మీకు నా హార్ట్లీ కంగ్రాట్స్। ఈ చిత్రాన్ని ఆ చిత్రంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని అక్కడ ఉన్నటువంటి మాటను మీరు విన్నారు కదా। ఇప్పుడు ఈ చిత్రం కింద ఉన్నటువంటి ప్రశ్నలు వాటి సమాధానాల గురించి ఒకసారి తెలుసుకుందాం। ముందుగా మొదటి ప్రశ్న, జంగాల శాస్త్రి గారు దేని గురించి ఉపన్యసించి ఉంటారని మీరు అనుకుంటున్నారు? జంగాల శాస్త్రి గారు దేని గురించి ఉపన్యసించి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఏమన్నారు జంగాల శాస్త్రి గారు, మీరు తెలుగు లాంగ్వేజ్ గురించి ఇచ్చినటువంటి స్పీచ్ ఎక్సలెంట్ గా ఉంది అన్నారు। అంటే జంగాల శాస్త్రి గారు తెలుగు భాష గొప్పతనాన్ని గురించి ఉపన్యసించి ఉంటారు। రెండవ ప్రశ్న, ఎదుటి వ్యక్తి ప్రశంసిస్తున్న జంగాల శాస్త్రి నిర్ఘాంతపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఈ ఉపన్యాసంలో జంగాల శాస్త్రి తెలుగు భాష గొప్పతనాన్ని గురించి ఉపన్యసిస్తే ఆ ఉపన్యాసానంతా విన్న ఆ సభలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ ఉపన్యాస సారాంశాన్ని గ్రహించకుండా అర్థం చేసుకోకుండా తిరిగి తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేసినందుకు ఆ ఎదుటి వ్యక్తి ఆంగ్ల భాషలో మీకు నా హార్ట్లీ కంగ్రాట్స్ అని తిరిగి పొగడబడినాడు। కాబట్టి నిర్ఘాంతపోవడం జంగాల శాస్త్రి పనైంది। ఇక మూడవ ప్రశ్న, జంగాల శాస్త్రి అంటే ఎవరో మీకు తెలుసా? జంగాల శాస్త్రి అంటే ఎవరో మీకు తెలుసా? పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సాక్షి అనే పేరుతో సంఘ సంస్కరణ వ్యాసాలు రాశారు। అందులో బొర్రయ్య శెట్టి, వాణీదాసు, జంగాల శాస్త్రి, కాలాచార్యులు వంటి పాత్రలను సృష్టించి సంఘ సంస్కరణ సామాజిక అంశాల మీద ఆ పాత్రల ద్వారా చర్చలు పెట్టి పాఠక లోకానికి తాను అందించాల్సినటువంటి సందేశాన్ని అందించారు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు। అలా సాక్షి వ్యాసాలలో ఒక పాత్రే ఈ జంగాల శాస్త్రి। ఈ జంగాల శాస్త్రి పాత్ర ద్వారా స్వభాష గొప్పతనాన్ని ఉపన్యాస రూపంలో అందించారు పానగంటి లక్ష్మీ నరసింహారావు గారు। జంగాలుడు అంటే మిక్కిలి వడిగా నడుచువాడు అని అర్థం। ఇప్పుడు స్వభాష పాఠ్యభాగ రచయిత పానగంటి లక్ష్మీ నరసింహారావు, ఆయన గురించి తెలుసుకుందాం। పానగంటి లక్ష్మీ నరసింహారావు గారు 1865 ఫిబ్రవరి 11వ తేదీన రాజమండ్రిలోని సీతానగరంలో జన్మించారు। వీరి తల్లిదండ్రులు రత్నమాంబ వెంకట రమణయ్య। ఉన్నత విద్య వరకు రాజమండ్రిలోనే విద్యాభ్యాసం చేశారు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు। బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలో దివానుగా కొంతకాలం పనిచేసి తరువాత పిఠాపురం సంస్థానంలో ఆస్థాన కవిగా స్థిరపడ్డారు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు। విప్రనారాయణ, సరస్వతి, సారంగధర, ప్రచండ చాణిక్యము, కంఠాభరణము, పూర్ణిమ, సరోజిని, సాక్షి మొదలైనటువంటి ప్రసిద్ధ రచనలు చేశారు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు। వీరి శైలి
అద్భుతమైన గ్రాంధిక భాషా ప్రవాహంతో సున్నితమైన వ్యంగ్యంతో చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది. సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి సంఘ సంస్కరణకు నడుం కట్టి తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించినటువంటి పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు చిరస్మరణీయులు. వారి రచనలు ఈనాటి పరిస్థితులకు కూడా అద్దం పడుతున్నాయి. కవిశేఖరుడు, అభినవ కాళిదాసు, ఆంధ్ర ఎడిసన్, ఆంధ్ర షేక్స్పియర్ వంటి బిరుదాంకితుడైనటువంటి పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు 1940 జనవరి 1వ తేదీనాడు పరమపదించారు. ఇప్పుడు ఈ పాఠం ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ప్రక్రియ అధిక్షేప వ్యాసం. అధిక్షేప వ్యాసం విషయ ప్రాధాన్యం ఉండి ఒక క్రమ పద్ధతిలో సమగ్రంగా వివరించిన దాన్ని వ్యాసం అంటారు. మనది అధిక్షేప వ్యాసం. అధిక్షేపము అంటే ఎత్తి పొడుపు. ఇది వివిధ విషయాల పట్ల విమర్శనా దృష్టితో వ్యంగ్య హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ పరిష్కార మార్గాన్ని సూచిస్తూ సాగేటువంటి సాహిత్య ప్రక్రియను అధిక్షేప వ్యాసము అంటారు. వివిధ విషయాల పట్ల వ్యంగ్య హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ పరిష్కారాన్ని కూడా సూచించేటువంటి సాహిత్య ప్రక్రియ అధిక్షేప వ్యాసము. ఇప్పుడు ఈ పాఠ్య భాగ ఉద్దేశం, నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాం. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సంఘ సంస్కరణాభిలాషతో సంఘాన్ని సంస్కరించాలి అనేటువంటి కోరికతో సాక్షి అనే వ్యాసాలు రాయడం జరిగింది. అందులో భాగంగా మన భాష గొప్పతనాన్ని గూర్చి జంగాల శాస్త్రి అనే పాత్ర ఉపన్యాసం ద్వారా తెలియజేశారు. ఈ విధమైన ఉపన్యాసాల ద్వారా మనలోని ఆధునిక విపరీతపు పోకడలని, మన భాషలో మారుతూ ఉన్నటువంటి ఈ చిత్రమైనటువంటి ఈ విషయాన్ని వ్యంగ్యంగా చిత్రించి ఎత్తి చూపారు. భాషాభిమానాన్ని పెంచడం ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠం పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రాసినటువంటి సాక్షి వ్యాసాలలోని 3వ సంపుటి నుండి గ్రహించడం జరిగింది. నేపథ్యం. ఒక పాఠశాల విద్యార్థులు తెలుగువాడైనటువంటి ఒక పెద్ద మనిషి వద్దకు వెళ్ళి తమ పాఠశాలలో జరిగేటువంటి వార్షికోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరారు. ఆ పెద్ద మనిషి న్యాయవాద వృత్తి చేస్తూ మంచి పేరు గడించినటువంటి తెలుగువాడు. నేను వస్తాను కానీ తెలుగులో మాట్లాడలేను, ఇంగ్లీష్లో మాట్లాడతాను అన్నాడు. పిల్లలు సరే అనక తప్పలేదు. ఆ సమావేశానికి వచ్చినటువంటి ఆ పెద్ద మనిషి దేహ సాధన గురించి ఆంగ్లంలో ఒక 1/2 గంట సేపు మాట్లాడి విల్ ఎనీ జెంటిల్మెన్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ అని ముగించాడు. అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి జంగాల శాస్త్రి లేచి నిల్చున్నాడు. జంగాల శాస్త్రిని చూడగానే ఆ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా అరే జంగాల శాస్త్రి ఎప్పుడు వచ్చాడ్రా అనేసి తమలో తాము గుసగుసలాడుకుని జంగాల శాస్త్రిని వేదిక వద్దకు తీసుకువెళ్లారు. అప్పుడు జంగాల శాస్త్రి చెప్పినటువంటి ఉపన్యాసమే ఈ మన తెలుగు పాఠం, స్వభాష పాఠం. ఈ వీడియోలో ఈ పాఠం కవి పరిచయం, ప్రక్రియ, నేపథ్యం గురించి తెలుసుకుందాం. మరొక వీడియోలో పాఠాన్ని తెలుసుకుందాం. ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే